అయితే ఇది కూడా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు, ఫెస్టివల్స్ కి చేసుకోవచ్చు, ఎప్పుడైనా మన ఇష్టం మొక్కజొన్న దొరికే ఏ టైంలోనైనా సరే చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ అది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. చాలా ఫాస్ట్ ఇంగ్రీడియన్స్ ఆ ఓన్లీ 2 ఇంగ్రీడియన్స్. ఏ నిజమా అండి? ఎప్పుడు ఇది మీ మా ఎంటైర్ షో ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ రెసిపీ ఇది ఓన్లీ 2 ఇంగ్రీడియన్స్ తో చేయడం? ఈ చేయడం కూడా చాలా ఈజీ అవుతుందండి. మొక్కజొన్నలు ప్లస్ బెల్లం. ఈ బెల్లం ఏంటంటే మనం మిక్సీ పట్టుకుంటే కొంచెం లూజ్ అయిపోతుంది, అందుకే నేను ఆల్రెడీ తురిమి తీసుకొచ్చుకున్నాను. ఇది మిక్సీ పట్టుకుంటా. ఓకే, సో రెసిపీ ఎక్కడ నుంచి నేర్చుకున్నారు? మొక్కజొన్న బూరెలు ఇంట్లోనేనండి. అమ్మ వాళ్ళ దగ్గర. అమ్మ వాళ్ళ దగ్గర. దీంట్లోనే ఉల్లి, ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కట్ చేసేసి ఇలా వేసుకుంటే అది పకోడి గారెలు లాగా అవుతాయి. ఈ స్వీట్ కలుపుకొని బెల్లం అవి కలుపుకొని వేసుకున్నాం అంటే స్వీట్ ఐటమ్ గా తయారు. జస్ట్ అది ఇది యాడ్ చేసుకో. సో మనం దీంట్లో షుగర్ ఇట్లాంటివి ఏమి యూస్ చేయకుండా, షుగర్ అసలు బెల్లమే యూస్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. కరెక్ట్. పాలల్లో కూడా మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి కూడా పాలు బెల్లం. అవునండి, యాక్చువల్లీ అది మంచి సబ్స్టిట్యూట్, చాలా మంచిది. కాఫీ చేసుకున్నా టీ చేసుకున్నా సరే చక్కెర ప్లస్ లో బెల్లం వేసుకుంటే సరిపోతుంది. చాలా మంచిది కూడా. పంచదార ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. అవును, ఇది మనం బాల్స్ లాగైనా వేసుకోవచ్చు, గారె లాగైనా వేసుకోవచ్చు. అండ్ స్పెషల్ గా బెల్లంలో కూడా తాటి బెల్లం వాడితే ఇంకా బెటర్ అంటారు. సో మొత్తానికి మీరు కూడా ఇంట్లో అయితే షుగర్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ అవాయిడ్ చేసేస్తారన్నమాట. అసలు మా ఇంట్లో ఉండదండి షుగర్, అసలు తీసుకురా. అసలు పంచదార అసలు సర్కుల్లో పొరపాటున కూడా ఉండదా? అసలు ఉండదు. ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అంటే కొంచెం ఒక 50 గ్రామ్స్ అట్లా తీసుకురా వాళ్ళ కోసం, అంతే అంతే కదా. యాక్చువల్గా అంటే మనం ఇవి అవసరం లేదు, మనం తినకూడదు అనుకుంటే తెచ్చుకోకపోవడం బెటర్. తెచ్చుకోకపోవడం బెటర్, ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుంది ఏదో ఒక రకంగా. ఇది మనం బెల్లమును పిండి ఇట్లా మొక్కజొన్న మిక్సీ పట్టుకున్నది రెండు కలుపుకున్నాము. ఓకే, కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇప్పుడు చిన్నగా బూరెల్లాగా వేసేస్తాం. ఎవరికి బాగా ఇష్టం ఈ బూరెలు అంటే? ఇంట్లో అందరికీ ఇష్టం. అవునా? సేమ్ స్వీట్స్ చేస్తారండి ఎక్కువగా? తింటారా స్వీట్స్? ఇంట్లో బానే స్వీట్స్ తింటాము, అయితే కాకపోతే కొంచెం తక్కువ. హాట్ ఐటమ్స్ ఎక్కువ, హాట్ ఐటమ్స్ ఎక్కువ చేస్తాం. సొరకాయ తోటి చెక్కలని ఇట్లా. ఈ ఆల్మోస్ట్ ఏ కూరగాయలు కూడా వదిలిపెట్టేది లేదు, ఆయిల్ లో వేయించాల్సింది. పొట్లకాయ, పొట్లకాయ ఒక్కటే పాపం, అది ఓన్లీ కూర వరకే అంకితం అయిపోయింది. కుకింగ్ చేస్తానండి, కాకపోతే ఇంత డెప్త్ లో ఇట్లా స్వీట్స్ ఇన్ని రకరకాలు అయితే నాకు రావు వంటలు. నా డైట్ సింపుల్ ఉంటది, సో ఎక్కువ నేను మిల్లెట్స్ పప్పు, ఆకుకూరలు పప్పు. మీరు ఎలాగో జిమ్ కి వెళ్తారు కదండి, అలాంటప్పుడు చక్కగా అన్ని తినాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అదే, కాకపోతే అన్ని తినలేము జిమ్ చేసేటప్పుడు, ఏది అప్పుడు రిజల్ట్స్ రావు. సో జిమ్ చేస్తున్నామంటే పర్ఫెక్ట్ గా డైట్ మెయింటైన్ చేయాలి, లేకపోతే చేసే లాభం ఉండదు. ఎందుకంటే తిన్నదంతా దానికి అయిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా మనకేం బెనిఫిట్ ఉండదు. చాలా కంట్రోల్ గా ఉండాలి. కాకపోతే నేనైతే మా అబ్బాయికి ఒకటే చెప్తానండి, అన్ని తిను, ఎక్సర్సైజ్ కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీలో తినాలి అన్ని, అదొకటి మెయింటైన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మేడం. ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ కంపల్సరీ, ప్రతి ఒక్కరు. అవును, హెల్త్ కాన్షియస్, బ్యూటీ కాన్షియస్ కూడా ప్రతి ఒక్కరు.
ఇంతకుముందు యాక్చువల్ గా ఎక్కువ నార్త్ ఇండియా ఇట్ సైడ్ ఎక్కువ కొంచెం ఫ్యాషన్ గాని స్టైల్ గాని ఇప్పుడందరూ లైక్ ప్రతి ఒక్కరు ఎవరీవన్ వాంట్స్ టు బి స్టైలిష్ ఫ్యాషనబుల్ లుక్ గుడ్ అందరూ బ్యూటీ కాన్షియస్ ప్రతి ఒక్కరు ఉన్నారు యాక్చువల్ చిన్న పెద్ద తేడా లేకుండా అది కూడా ఆంటీస్ అయినా ఎవరైనా ఎనీ ఏజ్ వాళ్ళని తీసుకోండి ఎవరీవన్ వాంట్స్ టు బి ఫ్యాషనబుల్ అది ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ఒక రకంగా మనం మనం బ్యూటీగా చూసుకున్నాం అంటే అది ఒక కొత్త ఎనర్జీని ప్రెజెంట్ చేస్తుంది మనకి చాలా బాగా చెప్పారు సో బూస్ట్ వస్తది లైఫ్ లో సర్ వి ఆర్ డూయింగ్ సంథింగ్ సర్ వి ఆర్ లుకింగ్ గుడ్ ఏదైనా చేయగలం ఏదైనా మనం సాధించగలం అది ఎంత చేస్తాం ఏం చేస్తాం తర్వాత గానీ కాన్ఫిడెన్స్ మాత్రం భయంకరంగా బాగా చెప్పారు సో ఇట్ ఇస్ నిజంగా ఎసెన్షియల్ ప్రతి ఒక్కరికి మెయింటెనెన్స్ గాని లేకపోతే గ్రూమింగ్ గాని స్పెషల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం ముందుకు నడవడానికి అది కూడా కాన్ఫిడెన్స్ తో సో ఐ డోంట్ థింక్ మనం ఇంట్లో కూర్చొని ఏదో నైట్ డ్రెస్ లో పజామాస్ లో కూర్చొని ఉంటే వి డోంట్ గెట్ ద కాన్ఫిడెన్స్ బయటికి రావాలి ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ఎలా ఉంది ఏంటి అన్ని చెక్ చేయాలి చూడాలి నేర్చుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి ప్రతి రంగంలో ఈవెన్ లేడీస్ జెంట్స్ అని కాదు ప్రతి దాంట్లో ఉండాలి ఇప్పుడు జెంట్స్ కూడా చాలా మంది కుకింగ్ చేస్తారు ప్రతి ఒక్కటి చాలా మంది మేల్ షెఫ్స్ ఉన్నారు అమ్మాయిల కన్నా చాలా బాగా వంటలు చేస్తారు అవును నా ఫ్రెండ్స్ లో ఉన్నారు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఎంత బాగా చేస్తారు అదే ప్లీజ్ చేసి పెట్టరా నేను వచ్చి తింటా ఇట్లానే ఉంటది చాలా మంది ఉన్నారు అట్లా ఇట్స్ నాట్ లైక్ అమ్మాయిలు బాగా చేస్తారు వంటలు ప్రతి దాంట్లో అదే ఈ రంగం ఆ రంగం అని కాదు ప్రతి దాంట్లో కూడా దానివల్ల ఏంటంటే మనకి ఇది వచ్చు అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తప్పితే లేకపోతే అది ఇక మనం బ్యాక్ బ్యాక్ వెళ్ళిపోవడం అరే ఇది నాకు రాదే ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాం తప్పితే ఏం లేదు మనం ఒక్క స్టెప్ ముందుకేసామంటే మాత్రం డెఫినెట్లీ గా సక్సెస్ సాధిస్తాం అది మాత్రం అనుకుంటున్నాను ఇప్పుడు సో ఇవి రెడీ అయిపోయినా కదండి షూట్ చేద్దామా నేను కూడా ఎగ్జైటెడ్ గా ఉన్నాను ఇవి ఎలా టేస్ట్ ఉంటాయి అని చెప్పేసి తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నానండి టేస్ట్ చేసి చెప్పండి తప్పకుండా అండి సో మొక్కజొన్న బూరెలు రెడీగా ఉన్నాయండి సో ఎలా ఉందని నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి మొక్కజొన్న బూరెలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు మొక్కజొన్నలు బెల్లం మొక్కజొన్న బూరెలు తయారీ విధానం ముందుగా మొక్కజొన్నల్ని మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ ని మిక్సింగ్ బౌల్లో తీసుకుని అందులో బెల్లం కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి వేడెక్కిన నూనెలో మొక్కజొన్న బాల్స్ ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి అంతే మొక్కజొన్న బూరెలు రెడీ